అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అరుణాచల మహత్యము 7వ భాగము అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణం గురించి తెలుసుకుందాము. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. అరుణాచలంలో అరుణాచలేశ్వర దేవాలయములు మూడు. అవి ఒకటి కొండకు పడమర దిక్కున ఉన్న ఆది అన్నామలై దేవాలయము, రెండు కొండకు తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము, మూడు అయ్యంకొలను ప్రక్కన ఉన్న అరుణగిరినాథ దేవాలయము. అరుణగిరికి తూర్పున గల అరుణాచలేశ్వర దేవాలయము దక్షిణ భారతదేశంలో గల పెద్ద దేవాలయములలో ఒకటి. ఈ దేవాలయం వెలుపలి ప్రాకారము ఉత్తర దక్షిణముల గోడలు 1479 అడుగులు, తూర్పు పడమర గోడలు 700 అడుగులు. ప్రాకారము గోడలు 29 అడుగుల ఎత్తు ఉండి చాలా బలిష్టముగా కట్టబడి ఉన్నవి. ప్రాకారమునకు నాలుగు వైపులా 4 ద్వారములు, వాటిపైన ఎత్తైన గోపురములు ఉన్నాయి. ఆ గోపురములు చాలా ఎత్తుగా ఉండి ఆలయం యొక్క గొప్పతనమును చాటుతున్నాయి. తూర్పు వైపు ఉన్న రాజగోపురము దక్షిణ భారతదేశంలోని అన్ని దేవాలయ గోపురముల కన్నా ఎత్తైనది అని చెబుతారు. దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. తూర్పున ఉన్న రాజగోపురం ద్వారం నుండి లోపలికి అడుగు పెడితే గోడలో గల గణపతికి ఎడమవైపు నమస్కరించి మొదటి ప్రాకారంలోకి అడుగు పెట్టగానే కుడివైపు ఉత్తరం బ్రహ్మాండమైన వేయికాళ్ళ మండపం దర్శనమిస్తుంది. దానికి దక్షిణంగా ఎడమవైపున దక్షిణ ప్రాకారపు గోడను ఆనుకొని శివగంగ తీర్థం ఉన్నది. దానిలోని నీరు తిరుమల అమ్మదేవి సముద్రం నుండి కాలువ ద్వారా తీసుకుని రాబడింది. శివగంగ తీర్థపు ఒడ్డున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అందులో వలయకాపు మండపం ఉన్నది. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం జరుగుతుంది. సుబ్రహ్మణ్య దేవాలయంలోని ఒక స్తంభం నుండి స్వామి వెలువడి అరుణగిరినాథుని ద్వారా ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చిన కథను పురస్కరించుకొని ఈ ఆలయానికి కంబత్ తిలేనార్ సన్నిధి అని పేరు వచ్చినది. సుబ్రహ్మణ్యులకు సంబంధించిన ఉత్సవములన్నీ ఇక్కడే జరుగుతాయి. సుబ్రహ్మణ్య దేవాలయం దాటగానే ఉత్తరంగా ఉన్న వేయికాళ్ల మండపం ప్రక్కనే ఆనుకుని భూమి లోపలికి కట్టబడిన ఒక చిన్న మండపం ఉన్నది. ఇది ఒక సిద్ధుని సమాధి స్థలము. ఇది వేయికాళ్ల మండప నిర్మాణంకు ముందు నుంచే ఉన్నది. దీనినే పాతాళలింగ మండపం అంటారు. 1949లో ఈ పాతాళలింగం ఉన్న ప్రదేశాన్ని పునరుద్ధరించారు. అంతకుముందు అది దుబ్బులతోనూ మన్నుతోనూ కప్పబడి ఉన్నట్లు కొన్ని ఫోటోల వలన తెలుస్తున్నది. వేయికాళ్ల మండపం ఉన్న స్థలము ఒక కులం వారు శ్రీకృష్ణదేవరాయలకు 500 కాసులకు అమ్మారని శాసనముల వలన తెలుస్తోంది. వేయికాళ్ల మండప స్తంభములకు పైన క్రింద నాయకరాజుల శిల్పరీతిలో దేవతలు ఋషులు పుష్పముల శిల్పములు ఉన్నాయి. మండపం అరుగు మీద పూర్వపు మహావీరుల వీరగాథలు చెక్కబడి ఉన్నాయి. తమిళ మాసములైన ఆణి జూన్ జూలై మార్గళి డిసెంబర్ మాసములలో నటరాజస్వామిని సాంప్రదాయానుసారం ఈ మండపంలో నిలుపుతారు. అభిషేకము పూజ ముగిసిన తర్వాత స్వామిని తిరువీధులలో ఊరేగిస్తారు. వేయికాళ్ల మండపం తూర్పు పడమరలకు 275 అడుగులు, ఉత్తర దక్షిణములకు 395 అడుగులు ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద మండపములు ప్రకృతి వైపరీత్యములు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉంటాయి. శ్రీ రమణ మహర్షి చరిత్ర తెలిసిన వారికి ఆయన పాతాళలింగం భూగృహంలో చాలా రోజులు సమాధి స్థితిలో ఉన్నారని తెలియను. పాతాళలింగం ఉన్న భూగృహం ఒక ప్రత్యేక ఆకర్షణ. పాతాళలింగం ప్రక్కగా పడమర వైపున వాహనముల మండపం ఉంది. దీనిని ఆనుకుని పడమరగా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉన్నది. అరుణగిరినాథుడు అనే భక్తుడు ఆత్మహత్యకై ఆ గోపురం ఎక్కి దూకబోచుటగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై రక్షించినందుకు జ్ఞాపకార్థంగా దీనిని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అంటారు. శివగంగ తీర్థానికి ఉత్తరంగా అదే ప్రాకారంలో సర్వసిద్ధి వినాయకుని ఆలయం ఉన్నది. తూర్పున ఉన్న రాజగోపురం నుండి సూటిగా పడమరకు వస్తూ ఉంటే ఎడమ ప్రక్కన కంబత్తిలైనార్ దేవాలయము, దానికి ఉత్తరంగా సర్వసిద్ధి వినాయక ఆలయం, కుడి ప్రక్కన వేయికాళ్ల మండపం, పాతాళలింగాలయం, దానిని ఆనుకుని వాహనముల మండపం ఉంటాయి. సర్వసిద్ధి వినాయకునికి ఆలయానికి పాతాళలింగంనకు మధ్య పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
నందిని దాటి పడమరగా కొన్ని అడుగుల దూరంలో మెట్లు, దానికి కుడివైపున గోపుర సుబ్రహ్మణ్యేశ్వర్ల ఆలయము ఉంటాయి. మెట్లెక్కగానే రెండవ గోపురం కనిపిస్తుంది. మెట్లకు ఎడమ ప్రక్కన కళ్యాణ సుందర దేవాలయము, దానిని ఆనుకుని పూదోట ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం పూజించబడుతూ ఉంటుంది. దానిని ఆనుకుని ఒక మండపం కూడా ఉంది. రెండవ గోపురం భళ్ళాల గోపురం అంటారు. దీనిని ఇంతకు ముందు చూసిన పెద్ద నందీశ్వరిని భళ్ళాల రాజు నిర్మించాడని తెలుపుతారు. భళ్ళాల మహారాజు కట్టించిన గోపురాన్ని కిళిగోపురము అంటారు. ఈ గోపురంలో అరుణగిరినాథుడు చిలుక రూపంలో ఉండిపోయాడని ప్రతీతి. భళ్ళాల గోపురం దాటగానే అశ్వమండపం లేదా నూరు కాళ్ల మండపం ఉన్నది. ఇది రెండవ ప్రాకారం. ఈ అశ్వమండపంలో ప్రస్తుతం దేవాలయపు ఏనుగును ఉంచుతున్నారు. ఈ మండపానికి దక్షిణంగా బ్రహ్మ సరస్సు ఉన్నది. బ్రహ్మ సరస్సుకు అశ్వమండపానికి మధ్య కాలభైరవాలయం ప్రాకారపు గోడకు అనుకుని ఉంటుంది. బ్రహ్మ సరస్సుకు ఎదురుగా పడమర కొన్ని చిన్న చిన్న దేవాలయములు ఉన్నాయి. కాలభైరవుడు దేవాలయ రక్షకుడు. అశ్వమండపం దాటగానే పడమర వైపున పెద్ద నంది దర్శనమిస్తుంది. ఇక్కడ నుండి అరుణాచలం పర్వతం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అందరూ నందిని త్రాకి అరుణాచలానికి నమస్కరించి ముందుకు పడమరగా వెళితే మూడవ గోపురానికి వెళ్లే మెట్ల వరుస ఉంటుంది. నందికి ఉత్తరంగా కొంత దూరంలో దేవాలయపు ఉత్తర గోపురం కనిపిస్తుంది. ఈ గోపురాన్ని మహాభక్తురాలైన అమ్మణియమ్మ చందాలు పోగు చేసి కట్టించింది. దీనిని అమ్మణియమ్మ గోపురం అంటారు. ఆమెను తలుచుకుని భక్తితో జనులు నమస్కరించుకుంటారు. దీనికి దక్షిణంగా దక్షిణ గోపురం ఉన్నది. నందికి నమస్కరించి మెట్లెక్కి వెళితే మూడవ గోపురానికి చేరుకుంటాము. గోపురం మెట్లు దిగగానే మూడవ ప్రాకారంలోనికి అడుగు పెడతాము. అక్కడ 16 కాళ్ల మండపం ఉన్నది. దీనిని దీపదర్శన మండపం అంటారు. కార్తీక దీపోత్సవ సమయంలో అరుణాచలేశ్వర అపీత కుచలాంబల ఉత్సవమూర్తులు ఇక్కడకు ఊరేగింపుగా వచ్చి అరుణాచలాన్ని దర్శిస్తారు. కార్తీక దీపోత్సవ సమయంలో అరుణాచలేశ్వర అపీత కుచాంబల ఉత్సవమూర్తులు ఇక్కడకు ఊరేగింపుగా వచ్చి అరుణాచలాన్ని దర్శిస్తారు. 16 కాళ్ల మండపంకు ఎదురుగా ధ్వజస్తంభము ప్రతిష్ఠించబడి ఉంటుంది. దానికెదురుగా నంది ఎంతో అందంగా చెక్కబడి ఉన్నది. ఎడమవైపున స్థల వృక్షమైన వకుళ పొగడ వృక్షం ఉన్నది. దానిని దాటితే పడమర వైపున కళ్యాణ మండపం ఉన్నది. మూడవ ప్రాకారపు గోడను ఆనుకుని ఎన్నో గదులున్నాయి. వాటిని సామాన్లు భద్రపరిచేందుకు, వంట చేయడానికి ఉపయోగిస్తారు. వాటన్నిటికీ చివర కళ్యాణ మండపం ఉంటుంది. దీపోత్సవము, నవరాత్రి వంటి ఉత్సవ సమయాలలో ఉత్సవమూర్తులను ఇక్కడ నిలుపుతారు. కళ్యాణ మండపం నుంచి ప్రదక్షిణముగా వస్తే మూడవ ప్రాకారపు పడమటి గోపురం వస్తుంది. దీనికి ప్రక్కనే అరుణగిరి యోగి మండపం ఉంది. దీనిని దాటి ఉత్తరం వైపు వెళితే అపీత కుచాంబికా దేవాలయానికి చేరుకుంటాం. అంబకు నమస్కరించి అక్కడ నుండి తూర్పుగా వస్తే దేవాలయం, ఆఫీసు, మరికొన్ని దేవాలయాలు కనిపిస్తాయి. ఆఫీసును దాటి కొంచెం ముందుకు నడిస్తే పిడారియమ్మ నగరపాలక గుడి, చిన్న చిన్న శివాలయాలు కనిపిస్తాయి. పిడారియమ్మకు కార్తీక దీపోత్సవం రెండవ రోజు ఉత్సవం జరుగుతుంది. 16 కళ్ళ మండపమునకు పడమరగా ఉన్న ధ్వజస్తంభమును చేరుకొని ఆ స్తంభాన్ని స్పృశించి దక్షిణం వైపు తిరిగితే సంబంధ వినాయకుని గుడి, ఉత్తరంగా తిరిగితే కుమారస్వామి పళని ఆండవర్ ఆలయంలో ఉంటాయి. ఉత్తరాయణ, దక్షిణాయన ఉత్సవాలకు కార్తీక దీపోత్సవానికి ముందు ధ్వజారోహణ జరుగుతుంది. అపీత కుచాంబ ఆలయం ముందున్న ధ్వజస్తంభం వద్ద ఆడిపూర్వం ఉత్సవం ముందు ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణ లేక కొడి జెండా ఎత్తుట అంటే ఉత్సవ ప్రారంభము అన్నమాట. సంబంధ వినాయక, కార్తికేయ దేవాలయాల మధ్య ఆలయాన్ని రక్షిస్తూ ఉన్న పెద్ద ద్వారంనకు గొప్ప పనితనంతో కూడిన తలుపులు ఉంటాయి. దీనిని ఆనుకుని రెండు బ్రహ్మాండమైన ఘంటలు ఉన్నాయి. ఈ ద్వారాన్ని దాటగానే నాలుగవ ప్రాకారాన్ని చేరుకుంటాం. ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎడమ ప్రక్కన అరుగు మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. 8 దిక్కులలో అష్టలింగాలు ఉన్నాయి. బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందాదులు, 63 నాయనాలు, అరుణాచలేశ్వర అపీత కుచాంబ ఉత్సవమూర్తులు, వేణుగోపాలస్వామి ఆలయము,
లక్ష్మీ, గణేష, కార్తికేయ, సప్తకన్యక, భిక్షాటన, భైరవ, నటరాజమూర్తులు, 63 నాయనార్ల కంచు విగ్రహాలు ప్రాకారపు గోడకు అనుకుని ఉంటాయి. ఉత్సవ సమయంలో నాయనార్లను ఊరేగిస్తారు. నాయనార్ల విగ్రహాల తరువాత శోభన గృహము లేక పవళింపు గృహము ఉన్నది. ఇక్కడ అరుణాచలేశ్వరుడు అపీతస్థనిల పవళింపు సేవ జరుగుతుంది. దీని ప్రక్కనే స్వామివారి పూజ అభిషేకాదులకు ఒక బావి ఉన్నది. గర్భగుడి చుట్టూ ఉన్న గోడలో దక్షిణం వైపు నాగభూషణుడైన దక్షిణామూర్తి విగ్రహం ఒక చిన్న గూటిలో ఉంటుంది. దక్షిణామూర్తి వటవృక్షం క్రింద ఆసీనుడై ఉండగా బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతుడు అను నలుగురు మహర్షులు ఆయన పాదాల చెంత కూర్చొని ఉంటారు. చిన్ముద్ర ధరించి మౌనంతోనే సకల జ్ఞానాన్ని బోధించే దక్షిణామూర్తి లోకాలన్నిటికీ ప్రథమ గురువు. పరబ్రహ్మతత్వాన్ని బోధించడమే ఆయన పని. గర్భగుడి వెనుక పడమర వైపు గూటిలో పరమశివుని లింగోద్భవ రూపం మలచబడి ఉన్నది. సదాశివుడు బ్రహ్మ విష్ణువులకు తేజోరూపంలో దర్శనమిచ్చిన ఘట్టానికి ఇది ప్రతీక. ఒక పెద్ద లింగాకృతి, దానికి ఒకవైపు కొంత ఎత్తులో హంసరూపుడైన బ్రహ్మ, ఆయనకు తప్పుడు సాక్ష్యమిచ్చిన మొగలిరేకు, మరొక ప్రక్కన వరాహరూపుడై భూమిలోనికి చొచ్చుకొని పోయి జ్యోతి మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న విష్ణుమూర్తి కనిపిస్తారు. గర్భగుడి ఉత్తరం వైపు ఉన్న గోడలో దుర్గాదేవి విగ్రహం విరాజిల్లుతూ ఉంటుంది. ముందు వైపు గోడలో ఒక ప్రక్కన వినాయకుడు, మరొక ప్రక్కన కార్తికేయుడు, కుమారస్వామి నిలబడి ఉంటారు. గర్భగుడికి తూర్పు వైపున 2 మండపాలున్నాయి. వీటిలో బయటి మండపంలో ప్రదోషనంది స్థాపించబడి పూజలందుకుంటుంది. కార్తీక దీపం నాడు భరణీ దీపం ఇక్కడ వెలిగించబడుతూ ఉంటుంది. ప్రతి ప్రదోషం నాడు ఈ నందికి పూజ జరుగుతుంది. గర్భగుడిలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూలింగము సుందరమై సురుచిరమై సర్వసిద్ధిప్రదమై పానపట్టంపై విరాజిల్లుతూ ఉంటుంది. ఈ లింగము పానపట్టంను కలిసే చోట బంగారు రేకు చుట్టబడి ఉంటుంది. శతాబ్దముల తరబడి పూజలు, చందనమును అద్దటం, అభిషేకములు మొదలైన వాటితో ఈ అరుణాచలేశ్వర లింగము పరమ విశిష్టముగా భక్తిని, ముక్తిని ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నది. దక్షిణాదిన ఉన్న పంచలింగ క్షేత్రములు పంచభూతములకు ప్రతీతగా వెలిసి ఉన్నవి. వాటిలో ఇది అగ్నిభూతమునకు ప్రతీక. అన్ని క్షేత్రములకు మధ్యలో బిందు స్థానమును అలంకరించి ఈ అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచలము ప్రకాశిస్తూ ఉన్నది. ఇది త్రిమూర్త్యాత్మకము కనుక ఇక్కడ ఇతర దేవతలను ఉపాసించవలసిన అవసరం లేదు. అరుణగిరికి పడమటి నుండి తూర్పుకు ఒక సొరంగమున్నది. సొరంగపు పడమర ద్వారము ఆది అన్నామలే స్వామి ఆలయంలో ఉన్నది. తూర్పు ద్వారం అరుణాచలేశ్వర దేవాలయంలో 2వ ప్రాకారంలోని ఈశాన్య మూలలో ఉన్నది. ఈ సొరంగం నుండి ఎందరో ఋషుల, సిద్ధుల గుహలకు ప్రవేశం ఉంటుంది. కనుక వారికి ప్రజల వలన అలజడి కలగకూడదని రమణ మహర్షుల వారు ఆది అన్నామలే గుడిలోని ఈ సొరంగ ద్వారమును మూసివేయించారు. సర్వజనుల చేత ఆరాధించబడే అరుణాచల క్షేత్రమునకు అనంత కోటి వందనములు. ఇది అరుణాచల మహత్యము 7వ భాగము, అరుణాచలేశ్వర దేవాలయ నిర్మాణము అనే అంశం సంపూర్ణము. ఓం నమ శివాయ.